దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారు? ఉదయం లేచారు అందరూ? ఈ రోజు కూడా ఎవ్రీ సండే కూడా ఇక మార్నింగ్ 5 to 6 పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి లైవ్ వస్తుంది మీకు చూడండి. దీంతోపాటు వాగ్దానం 7 to 9 మొదటి ఆరాధన, 10 to 12 రెండో ఆరాధన, సాయంత్రం 6 to 9 మూడో ఆరాధన. కాబట్టి అందరూ సండే ఈరోజు అద్భుతంగా మనం దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి. రావాల్సిన వారందరూ దేవుని మందిరానికి రండి, రాలేని పక్షంలో ఉన్నవారు అద్భుతంగా మీ అందరు కూడా దేవుని సన్నిధిని. మరి దూర ప్రాంతాల్లో రాలేని పరిస్థితులు ఉంటే ఖచ్చితంగా దేవుని మాటలు వినటానికి సిద్ధపడండి. ఏది ఏమైనా ఉదయకాలం ఎందరో దిక్కులే తోచని స్థితిలో, అయ్యో అయినప్పటికీ ఎన్నో ఆదివారాలు, ఎన్నో దినాలు, ఎన్నో డేస్ గడిచిపోతున్నాయి, అయినా నాకు విడుదల లేదు, సమాధానం లేదని బాధపడుతున్నారా? దేవుడు మిమ్మల్ని విడువడు, ఎడబాయడు. ఆయన ప్రేమతో మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మీ పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు, ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు, కార్యం చేయబోతున్నాడు. కృప చూపే దేవుడు, విడువని దేవుడు, ఎడబాయిన దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు. కాబట్టి ఉదయకాలం అందరూ ధైర్యం తెచ్చుకోండి. రక్షణ లేని వారికి ఇదే రక్షణ దినం. యేసుని మీ హృదయంలో చేర్చుకుంటే చాలు, మీ పాపాలు క్షమించబడతాయి, నిత్య జీవం మీకు వస్తుంది, పరలోకం మీకు వస్తుంది, పాపక్షమాపణ మీకు వస్తుంది, ఈ లోకంలో కూడా దేవుడు మీకు తోడుగా ఉంది, నడిపిస్తాడు. మూడవదిగా, ఎంతమంది దిగులుతో, బాధతో, చింతతో, వేదనతో, నిందలతో, గాయాలతో ఉన్నారు, తప్పకుండా నీకు నీ కుటుంబానికి విడుదల సమీపించే దినం. నీ జీవితాన్ని దేవుడు దర్శిస్తున్నాడు, నీ దుఃఖ దినం సమాప్తం చేయబోతున్నాడు, నీతి సూర్యుని రెక్కల క్రింద నిన్ను ఉంచబోతున్నాడు, ఆశ్రయ దుర్గముగా ఆయన నీకుండి నడిపించబోతున్నాడు, ప్రతి బంధకములు ప్రభు తెంచబోతున్నాడు, ప్రతి కష్టం నుంచి విడిపించబోతున్నాడు. అందుకని ఈరోజు మీరందరూ ఎదురు చూస్తున్నారు చక్కటి వాగ్దానం. నేను చదువుతున్నాను 30వ కీర్తన 11వ వచనం. నేను చదువుతున్నాను రెండో మాట, నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నా అంగలార్పును నాట్యముగా, ఎంత అద్భుతమైన మాట అండి అంగలార్పు. అబ్బా అయ్యా అని అంగలార్పట, నాట్యం అంటే జీవితంలో సంతోషించే విధంగా దేవుడు చేశాడట. అంటే నీ అంగలార్పు నాట్యంగా మార్చే దేవుడు, నీ దుఃఖ దినములను సమాప్తం చేసే దేవుడు, నీ కన్నీటికి విడుదలిచ్చే దేవుడు. అందుకని ధైర్యం తెచ్చుకో. నీ అంగలార్పు, నీ అంకె, ఒక తల్లి కానీ ఒక బిడ్డ కానీ ఒక ఇంట్లో ఎవరైనా చనిపోతే అయ్యా అయ్యా అని వాళ్ళు ఎలా అట్లా అంగలార్చావేమో, ఆత్మీకంగా, మానసికంగా, శారీరకంగా, రోగపరంగా నీ అంగలార్పు నాట్యముగా. అందుకే నీ దుఃఖమును నాట్యముగా మార్చే దేవుడను ఈరోజు వాగ్దానం. నీ దుఃఖమును నాట్యముగా మార్చేదను. నీకు ఎంత దుఃఖం ఉందో, ఎంత వేదన ఉందో, ఎంత గాయం ఉందో, ఆ గాయములన్నీ మాన్పిస్తాడట. నీ దుఃఖమును మాన్పి, నీ గాయమును మాన్పి, నీ వేదనను మాన్పి అని ఎవరు చెప్తారండి? దేవాతి దేవుడే. అందుకనే ఈరోజు చక్కటి వాగ్దానం ఏంటంటే నీ దుఃఖమును నాట్యంగా మార్చేదను. అందుకని సంతోషించు, ఈరోజు దేవుడు చేస్తున్న ఈ వాగ్దానాన్ని బట్టి స్తుతించు, ధైర్యం తెచ్చుకోండి. దేవుడు మన పట్ల, మన కుటుంబాల పట్ల కృప చూపి అద్భుతంగా ఆశీర్వదించబోతుండగా అందరం దేవుని థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో, రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ, రోగములతో ఉన్న వారికి స్వస్థత, వ్యాధులతో ఉన్న వారికి విడుదల, ఎవరి దుఃఖముతున్నారో నాట్యముగా మారిపోవాలి, వారి దుఃఖము ఆనందంగా, సంతోషంగా, సమాధానంగా మారిపోవాలి. ఆ విధంగా గొప్ప కార్యాలు చేయండి. విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి, కోర్టు కేసు నుంచి విడుదల, మానసిక ఒత్తిడి, అప్పుల భారం నుంచి, ఆర్థిక పరిస్థితి, గర్భఫలం లేని స్థితిని, ప్రతి బంధకముల నుంచి విడుదల కలుగును గాక. ఈరోజు ప్రతి ఒక్కరూ నాట్యమాడి ఆనందించే విధంగా వారు దుఃఖ దినములు సమాప్తమై అద్భుతాలు జరగాల ప్రభా. ఆ విధంగా మీరు ముందుండి నడిపించండి. కష్టాలు, బాధలు, శ్రమలు, నిందలు, గాయాలు మానిపోవాలి. మా భారతదేశాన్ని, ప్రపంచాన్ని నీ దుప్పటి క్రింద, రక్షణ క్రింద సమర్పించుకుంటూ ఆయన వారి జీవితాలు, ప్రజల జీవితాలను మీరు మార్చండి. అయ్యా దైవజనులు, దైవజనుల వారి బిడ్డలు మీరు ప్రొటెక్ట్ చేయండి. కల్వరి మినిస్ట్రీ మీద నీ కృప దిగునుగాక, ఈ సేవను పరిపాలించుదుగాక అని అయ్యా మా మినిస్ట్రీ మాకిచ్చిన దర్శనం మీద నీ సన్నిధితోడుగా ఉంచండి. ఈరోజు మ్యారేజ్ డే కుటుంబాన్ని బ్లెస్ చేస్తూ వారు నాట్యముగా సంతోషించి గంతులు వేయాలి. ఈ సంవత్సరం బ్లెస్ చేస్తున్నాం. ఎవరిది బర్త్డే అని వారిని దీవిస్తూ శుభములను పలుకుతూ వారికి వాగ్దానం నెరవేర్చబడినగాక. ఇతర దేశాలు మా ప్రియులందరి దుఃఖము తొలగి ఆశీర్వదించి తోడై ఉండమని యేసు నామములు అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఉదయకాలం ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, ప్రభువుని గణపరచండి. ముఖ్యంగా ఈరోజు ఆదివారం దేవుని బిడ్డలారు 5 to 6 కూడా ఆరాధన ఉంటుంది, అంతేకాక 7 to 9 ప్రామిస్ ల్యాండ్లో బెల్లంపల్లిలో, బెల్లంపల్లి చుట్టుపక్కల బెల్లంపల్లి కల్వరి ప్రామిస్ ల్యాండ్ 7 to 9, 10 to 12 రెండో ఆరాధన, సాయంత్రం 6 to 9 మూడో ఆరాధన. మిస్ అవ్వకండి, పాలు పొందండి, దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. నెక్స్ట్ ఏంటంటే 5వ తారీఖు సాయంత్రం 6 to 9 మంగళవారం అద్భుతమైన
సువార్త ఉజ్జీవ గ్లోరియస్ క్రిస్మస్ సభ ఎక్కడ అంటే ఉప్పల్ మున్సిపల్ స్టేడియంలో. అద్భుతమైనటువంటి, అందరం కూడా ఆనందించి సంతోషించే విధంగా ప్రభుని ఆరాధించి చక్కటి వర్తమానం వ్యక్తిగతంగా కూడా కలిసి ప్రార్థన చేసుకోబోతున్నాం. కాబట్టి ఎవరు మిస్ అవ్వకండి, అందరు కూడా పాలు పొందండి. హైదరాబాద్ సికింద్రాబాద్ 5వ తారీఖు గుర్తు పెట్టుకోండి, ఈవినింగ్ 6 నుంచి 9. దేవుడు మీ అందరినీ దీవించండి గాక. ప్రైజ్ లార్డ్.